గాలిపల్లి చోలేశ్వర్ నేను మైక్రో ఆర్టిస్ట్ ని దీంతో పాటు తెలంగాణలో ఉన్న సైండ్ ఆర్టిస్ట్ నేను నాగోపట్నం విలేజ్ కొల్లపల్లి మండలం నేను 15 సంవత్సరాల నుంచి ఆర్ట్లో అనేక రకాలైన ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్నాను. సో రిపబ్లిక్ డేకు ఏదైనా స్పెషల్గా చేయాలని ఈసారి సైండ్ ఆర్ట్స్ నేద్దాం అనుకున్నారు. అది కూడా మనకి ఏంటంటే చరిత్ర కలిగినటువంటి కిల్లాలో ఈ గణతంత్ర దినోత్సవం నాడు చేయడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. దీనికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగినప్పుడు వారి యొక్క సహకారాన్ని డిఎస్పీ గారు ప్రతాప్ సార్ ఇచ్చారు. తప్పకుండా చేయమని చెప్పారు. వాళ్ళ పర్మిషన్తో వాళ్ళ ప్రోత్సాహంతో చేస్తున్నాను. ఇంకా దీంట్లో కూడా ఒక మీనింగ్ ఏంటంటే ఈ ప్రస్తుత పరిస్థితులలో దేశానికి జవాన్తో పాటు రైతు కూడా అంతే అవసరం. ప్రతిదానికి ఏంటంటే రక్షణ ఎవరిచ్చినా కూడా మనందరం తినడానికి గోన పెట్టేటువంటి మన రైతును కూడా ఈ గణతంత్ర వేడుకల్లో స్మరించుకోవడం అన్నది మన యొక్క హక్కుగా నేను అందరికీ తెలియజేయడానికి ఈ ఇసుక మీద చేస్తున్నా. ఇసుక మీద చేయడానికి ఒక రైతు అనేది ఇసుక అనేది మట్టితో మట్టి. సో మట్టిలో పుట్టేటువంటి మనం మట్టిలో పుట్టేటువంటి మనం వరి గింజలను ఒక రైతు పండిస్తున్నాడు కాబట్టి దాన్ని మట్టి ద్వారానే చూపించాలనే ఒక ఆశయంతో చెప్తున్నాను. ఇది ఒక చేయడం జరిగింది. భూమి మనకేమిచ్చింది అని కాదు, భూమిలో పుట్టిన మనకు తినడానికి తిండిని ఇచ్చిందని చెప్పడానికి ఒక ప్రత్యేకగా దీన్ని చేశాను. దీంట్లో కూడా జవాన్తో పాటు రైతు ఉంటాడు. అన్నీ ఎవరేమనుకున్నా కూడా మన అందరం కూడా ఈ జాతీయ పతాకం కిందనే సామరస్యంగా కలిసిమెలిసి ఉండాలనే ఒక దాంతోపాటు ఈ రెండింటికి మూడింటికి కలిపినాం. ఈ యొక్క పౌండ్ ఈ మొత్తానికి బ్యాక్ ఏముందంటే రాజ్యాంగం. ఈ రాజ్యాంగం అనే దాని మీద ఇవన్నీ మనకు బేస్ అయి ఉన్నాయి కాబట్టి దీని ఇసుక మీద ఈ కుప్పలు చేయడం జరిగింది. పేరు గాలిపల్లి చోలేశ్వర్ చారి. మాది రాఘవపట్నం గ్రామం, గొల్లపల్లి మండలం. నేను మైక్రో ఆర్టిస్ట్ని అండ్ సైండ్ ఆర్టిస్ట్, తెలంగాణ సైండ్ ఆర్టిస్ట్ని. నేను గణతంత్ర దినోత్సవాన్ని సందర్భంగా ఇక్కడ ఉసుకతోని జై జవాన్ జై కిసాన్ అనే ఒకటి సైకత శిల్పాన్ని చేయడం జరిగింది. ఈ సైకత శిల్పాన్ని చేయడానికి ముఖ్య ఉద్దేశం దేశానికి ఒక సైనికుడు ఎంత అవసరమో రైతు కూడా అవసరమే. వీళ్ళిద్దరూ ఉన్నప్పుడే దేశమంతా సుభిక్షంగా ఉంటుందనే ఒక ఆలోచనతోనే ఇసుకలోన చేయడం జరిగింది. ఈ సైకత శిల్పాన్ని ఒక జగిత్యాల చరిత్ర కలిగినటువంటి కిల్లాలో చేయడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. దీని ద్వారా అందరికీ దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను.